పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9665111139. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించే కార్యక్రమానికి మంత్రివర్యులు వేణుగోపాలకృష్ణ గారు, జోగి రమేష్ గారు, భరత్ గారు, శాసన మండలి విప్పు బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీ జంగా కృష్ణమూర్తి గారు, కేంద్ర మాజీ మంత్రివర్యులు కిల్లి కృపారాణి గారు, శాసన మండలి సభ్యులు అరుణ్ గారు, శాసనసభ్యులు అనిల్ కుమార్ గారు, ఇంకా పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్స్, పార్టీ పెద్దలందరూ కూడా ముందుగా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ముందుగా పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేయవలసిందిగా పెద్దలు మంత్రివర్యుల్ని కుమారుడి వెంకటేశ్వర గారిని, భరత్ గారిని, కృపారాణి గారిని, జంగా కృష్ణమూర్తి గారిని, అరుణ్ గారిని, అనిల్ గారిని కోరుతా ఉన్నాను. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. భారతదేశ చరిత్రలో అణగారిన వర్గాల వారి అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా, సగభాగం సమాజంలో సగభాగం ఉన్నటువంటి శీల అభ్యున్నతిని ఆకాంక్షించినటువంటి నాయకుడిగా, అనేకమైనటువంటి సంస్కరణలకి శ్రీకారం చుట్టి చదువుతోనే సమాజంలో పేదరికం తొలగుతుందనేది బలంగా జ్యోతిరావు పూలే గారు ఆయన జీవితాంతం కూడా సంస్కరణల కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఒకటైతే గట్టిగా చెప్పదలుచుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ్యోతిరావు పూలే గారు ఏ ఆలోచనలతోనూ ఏ ఆశయాలతో తన జీవితాన్ని కొనసాగించాడో సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలా, ఆ చదువుతో పాటుగా సమానమైనటువంటి అవకాశాలన్నీ కూడా అన్ని వర్గాల వారికి, సమాజంలో దిగువ స్థాయిలో ఉన్నవారు సైతం కూడా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో వాళ్ళు కొనసాగాలని ఆయన ఆశించినటువంటి ఆశయాల్ని ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొని ఇవాళ ఆ దిశగా ముందుకు సాగుతున్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రివర్యులు శ్రీ చెల్లుపేరు వేణుగోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. జ్యోతిరావు పూలే జోహార్, మహాత్మా జ్యోతిరావు పూలే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గొప్ప మానవతావాది, ప్రగతి కామకుడు, సంఘ సంస్కర్త, సమాజం ఎలా ప్రవర్తిస్తే మానవీయత పెరుగుతుందో ఆలోచించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. వారి జననం 197 సంవత్సరాల ముందు జరిగింది. అంటే ఈ యుగానికి లేదా ఈ రెండు శతాబ్దాల్లో ఒక కారణ జన్ముడిగా అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఆలోచనలు మనకు అందించి వెళ్ళినటువంటి మహనీయుడు. ప్రత్యేకించి స్త్రీ విద్య, విద్య వివేకాన్ని, వివేకం జ్ఞానాన్ని ఇచ్చినప్పుడే సమాజం సమున్నతంగా ఉంటుందని. విద్యావంతుడైన వాడు వివేకవంతుడిగా ఉండాలి, వివేకవంతుడు జ్ఞానవంతుడైనప్పుడు సమాజం గురించి ప్రతి క్షణం ఆలోచించగలుగుతాడని మహాత్ముడు ఆనాడే ఆలోచన చేశారు. అందుచేతే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారిని గురువుగా చెప్పుకున్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ చాలా ఆనందం. పూలే ఆశయ సాధకుడిగా ఎవరొస్తారా 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 అని ఆలోచించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది బడుగులు, బలహీనులకు
आशा किरण महात्मा ज्योतिराव फूले ये आशयाल कोसम ये आलोचन चशारो आचर वार प्रबोधम ఇవాల వారి ముంగిడికే ఇంగ్లీష్ విద్యతో సహా ప్రపంచాన్ని ఎరిగేటువంటి ఇంగ్లీష్ విద్యతో సహా అందించి వారు పిల్లలకి ఆహార లోపం వల్ల జ్ఞానం ఎక్కడైనా తగ్గుతుందనేటువంటి ఆలోచనతో గౌరవమద్ద పెట్టినటువంటి మహనీయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నిజమైనటువంటి పూలే వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూలే గారి ఆశయ సాధకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ప్రత్యేకంగా ఎంతో కాలంగా చిరకాల వాంచగా ఉన్నటువంటి ఒక శుభవార్తి ఈ రోజు నా ద్వారా మీకు వినిపించమని చెప్పారు ఆయన ఏమంటారంటే ఇప్పటిదాకా బీసీలు 139 కులాలు ఉన్నాయని ఆ కులాల యొక్క సంఖ్య ప్రభుత్వాల దగ్గర సరిగ్గా లేదనే ఉద్దేశంతో అధ్యయనం చేసి ఆ కులాలని ఆ కులాలకు ఇంకా మరిన్ని మంచి సంక్షేమాలు అందించడం కోసం కుల గణన అని బీసీ సంఘాలన్నీ కూడా అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి వివరించారు ఈ రోజు శుభవార్త ఏమంటారంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నిజమైన నివాళి కోసం ఈ రోజు ఈ దేశంలో బీహార్ రాష్ట్రంలో ఒరిస్సా రాష్ట్రంలో కులగణన చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన దానికి సంబంధించినటువంటి అడుగులు పడుతున్నటువంటి సందర్భంలో బీసీలుగా ఉన్నటువంటి మాలో ముఖ్యులందరినీ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం కోసం ఆ రాష్ట్రాలకు వెళ్ళి మన రాష్ట్రం అందరికంటే ముందుగానే కులగణన చేసే రాష్ట్రంగా ఉండాలనేటువంటి ఆజ్ఞాపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మహాత్ముడు పూలే మహాశయుడు ఎక్కడున్నా కూడా ఆశీర్వచనం తెలియజేస్తాడని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక బీసీ బిడ్డగా పుట్టి బీసీ సంక్షేమ మంత్రిగా ఉండగా ఈ కులగణన అనేటువంటి ఆ బీసీల యొక్క ఆకాంక్షని నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇవాళ గొప్ప వరం మహాత్మా జ్యోతిరావు పూలే గారికి నిజమైనటువంటి నివాళి జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించారు ఆయన ఏది ఆశించాడో ఏది కోరుకున్నాడో ఏది కాంక్షించాడో అది అందించేటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర పుటల్లో నిలుస్తారు ఆయన ఒక చారిత్రక అవసరాలు తెలిసినటువంటి కారణ జన్ముడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి బీసీల యొక్క జీవితాలు మార్పు కోసం వచ్చినటువంటి పార్టీ మా కోసమే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడన్నట్టుగా బీసీల యొక్క అవసరాలన్నీ కూడా మాకు తెలియని ఆయన తెలుసుకుని మాకు అందిస్తున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు తరఫున కాదు మా బీసీ వర్గాల తరఫున మా బీసీ వర్గాల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయ్యా మీవు ఆ రోజు ఎది కులోద్ధారకుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎలా అయితే ఆ కులోద్ధారణ చేశాడు ఇవాళ బీసీల కులగణన చేయడం ద్వారా బీసీల మనోభావాలను రక్షించేటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మహాత్మా జ్యోతిరావు పూలే కారణజన్ముడు ఆయన ఆశయ సాధకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కారణజన్ముడు అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే సమయభావాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి వక్తలు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ కేంద్ర మాజీ మంత్రి వర్యులు కిల్లి కృపారాణి గారిని 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. నేడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి జన్మదిన పెద్దలు శాసనమండలి సభ్యులు లేలాపరెడ్డి గారికి మరి ఈ కార్యక్రమానికి దయచేసిన మంత్రులు చెల్లిపోయిన వేణుగోపాలరావు గారికి జోగి రమేష్ గారికి శాసనమండలి సభ్యులకు నా సహచర మహిళా సోదరి మండలకు గౌరవ పాత్రికేయులకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నేను నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకంటే ముందర మాట్లాడిన పెద్దలు మంత్రివర్యులు చాలామంది చాలా విషయాలు మహాత్మా జ్యోతిరావు ఫూలే గురించి చెప్పారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మహిళా సాధికారత కోసం మహిళా విద్య కోసం విద్య గమ్యం మాత్రమే కాదు సామాజిక ఆర్థిక ప్రగతికి దోహదపడే మాధ్యమైన భావించి మహిళా విద్య కోసం
రైతు సంక్షేమం కోసం సమాజంలోని అంతరాలు తొలగించడం కోసం సమాజంలోని రుగ్మతలు పారద్రోలడం కోసం సాంఘిక భద్రతపైన వ్యవస్థాగత విజయం అంటే అవిద్య నిరుద్యోగం అపరిశుభ్రత అనారోగ్యాల మీద వ్యవస్థాగత విజయం సాధించడం కోసం నిరంతరం రాజీలేని పోరాటాన్ని చేసిన మహోన్నతమైన నేత మహాత్మా జ్యోతిరావు ఫూలే అయితే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆలోచన విధానానికి నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానానికి ఒక అవినాభావ సంబంధం ఉంది కాబట్టి నాకంటే ముందర మాట్లాడిన మంత్రివర్యులు చెప్పారు జ్యోతిరావు ఫూలే గారి వారసుడు నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కోసం సమూలమైన మార్పు కోసం శాశ్వతమైన అభివృద్ధి కోసం ప్రజానీకానికి సేవ చేయటమే దేవుడి ఇచ్చిన వరంగా భావించి సంక్షేమం కోసం ముఖ్యంగా పేద ప్రజల సంక్షేమం కోసం పరిపాలనలో విప్లవాత్మక మార్పుల ద్వారా సరికొత్త సంస్కరణల ద్వారా పారదర్శకు పెద్దపీట వేసి కరోనా వంటి కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజానీకాన్ని ఆదుకున్న ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజమే నమ్మతం ప్రజలకు సేవ చేయటమే లక్ష్యం అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభ్యున్నతిలో నడిపిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనార్టీలు అని ప్రతి వేదికపైన మనల్ని గౌరవించి సమాజంలో మన తాలూకా దా గౌరవాన్ని పెంచిన నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల బలపరచడం అన్నది ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల సామాజిక భారీతగా బాధ్యతగా గుర్తెరగాలని మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మంత్రి లేళ్ళప్పారెడ్డి గారికి హృదయపూర్వకంగా నేను నా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పితృసమారులు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు కూడా వచ్చారు అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమానికి దయచేశారు వారందరికీ శిరస్సు వంచి నా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్ర బీసీ అధ్యక్షులు శాసన కృష్ణమూర్తి గారు మాట్లాడారు జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 196వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేస్తున్న మంత్రివర్యులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు కేంద్ర మంత్రివర్యులు వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహాత్మా జ్యోతిరావు ఫూలే ఒక సంఘ సంస్కరణకర్త సామాజిక తత్వవేత్త సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే మహాత్మా జ్యోతిరావు ఫూలే తన మరణం వరకు కూడా సమాజంలో ఉన్నటువంటి వివక్షకు సామాజిక రుగ్మతలకు సాంఘిక దురాచారాలకు అన్ని విధాలుగా సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా సమానత్వంగా స్వేచ్ఛగా ఐక్యంగా ఉండాలనే ఆలోచనతో అనేకమైనటువంటి సంఘాలు స్థాపించి ప్రజల చేత మొట్టమొదటిగా దేశంలోనే మహాత్ముడిగా పిలువబడినటువంటి నాయకుడు మహామనిషి మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రధానంగా ఆయన బ్రాహ్మణ భావజాలానికి మనువాదానికి వ్యతిరేకంగా అంటే సమాజంలో అందరూ మనుషులుగా చూడబడాలా సమాజం ఇచ్చినటువంటి అన్ని వనరులకు సంబంధించి కానీ అన్ని అవకాశాలకు సంబంధించి కూడా ప్రజలందరూ కూడా సమానంగా స్వేచ్ఛగా జీవనాన్ని కొనసాగించాలన్నటువంటి ఒక నిర్ణయంతో ఒక దృక్పథంతో సాంఘిక సంస్కరణ చేస్తున్నటువంటి సాంఘిక సంస్కరణకర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అంటే బ్రాహ్మణ భావజాలం అంటే మనువాదం అంటే మీకు తెలియదు కాదు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి నిమజాతులకు సంబంధించి కానీ అనగానే వర్గాలకు సంబంధించి కానివ్వండి అదేవిధంగా ఉన్నట్టు బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అందరూ కూడా స్వేచ్ఛగా కొనసాగాల్సినటువంటి ఒక ఆలోచనతోనే విద్యపరం కానివ్వండి విద్య అనేది కొంతమంది హక్కు కాకుండా విజ్ఞానం అనేది కొంతమంది కాకుండా కూడా ప్రజలందరూ కూడా నిమజాతులకు ఉన్నటువంటి కానివ్వండి ఆదివాసులు ఉన్నటువంటి విద్యలకు సంబంధించి కానివ్వండి మైనార్టీగా ఉన్నటువంటి ముస్లింకి సంబంధించి కానివ్వండి అందరికి సంబంధించి కూడా విద్య కావాలని ఆలోచన చేయటంలో అంతేకాకుండా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సమాజంలో సగభావం ఉన్నటువంటి స్త్రీని విముక్తి చేయాలా స్త్రీ యొక్క సాధికారతను పెంచాలా
విద్య ఉన్నప్పుడు మాత్రమే స్త్రీ సాధికారత పెరుగుతుంది స్త్రీ అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే సమాజం అభివృద్ధి చెందని విధంగా కూడా స్త్రీకి మొట్టమొదటగా విద్య నేర్పించిన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కూడా విద్య నేర్పించి తద్వారా మొట్టమొదట కూడా ఈ దేశంలోనే మొట్టమొదట ఉపాధ్యాయుడికి చేసినటువంటి పరిస్థితి ఆ రోజు నుంచి కూడా మీకు మనవచ్చు అందులో భాగంగానే ఈ సమాజంలో సమానత్వం కావాలా సమాజంలో ఉన్న అన్ని అవకాశాలని సాంఘికపరంగా రాజకీయంగా ఆర్థిక సమానత్వం పెంపొందించే ఆలోచనతో ఆయన యొక్క విధానాలను ఆయన సంస్కరణ చేసినట్టు సందర్భంలో ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని జగనన్న ప్రభుత్వం ఈ రోజున అన్ని విధాలుగా ఎందుకంటే ఆ రోజున ఆయన కోరాడు సమాజంలో ఉన్నటువంటి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా అవకాశాలు కల్పించాలని సంస్కరణవాదిగా మహాత్మా జ్యోతిరావు పూజ సంస్కరణలు ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కింద అమలు జరుగుతున్న పరిస్థితి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో రాజకీయ పరంగా 50% సంబంధించిన రిజర్వేషన్ కానివ్వండి అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాల సంబంధించి నిరంతరం కూడా వారి జీవన విధానము ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసే భాగంగా అనేకమైనటువంటి కమిషన్లు ఏర్పాటు చేయడం కానివ్వండి ప్రధానంగా విద్యపరంగా విద్యకు సంబంధించి అనేకమైనటువంటి విద్యా సంస్కరణ తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చూడండి మీకు మనందరికీ మనవి చేస్తూ ఈ రోజున మహాత్మా జ్యోతిరావు ఫూలే గారికి ఆయన యొక్క జన్మ సందర్భంగా నివాళులర్పించడం అంటే ఆయన ఆలోచన విధానాలు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చేసినటువంటి సంస్కరణ కారణంగా ఆయన చేసినటువంటి ఆలోచన విధానాలు కూడా ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకం ఉందని కూడా ఒకసారి మనవి చేస్తూ మరొకసారి వారి యొక్క నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను సోదరులు మార్గాన్ని భరత్ గారిని మాట్లాడుతుంది ఈరోజు మహాత్మా ఫూలే గారు బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దైవం ఆయన యొక్క జయంతి ఉత్సవాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వారికి వారిని గుర్తుకు చేసుకొని స్మరించి మరి ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫూలే అంబేద్కర్ భావజాలంతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఆ రోజుల్లో విద్య అనేది ఎంత ముఖ్యమనేది 2 శతాబ్దాల క్రితము మరి జ్యోతిరావు ఫూలే గారు ఆయన బీజం వేయడం జరిగింది సావిత్రిబాయి ఫూలే గారు మరి మహిళలకు కూడా విద్య ఎంత అవసరం అనేది ఆ రోజుల్లో తెలియపరచడం జరిగింది దానికి తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మన భారతదేశానికే రాజ్యాంగాన్ని సృష్టించి రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది అంటే కుల వివక్ష అనేది పూర్తిగా పోవాలి 100కి 100% లిటరసీ రేట్తో అక్షరాస్యతతో ముందుకు రావాలి అని ఆ రోజుల్లోనే మరి బీజం వేయడం జరిగింది మరి ఇవాళ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందుకు వేసి ఈ కుల వివక్షని పూర్తిగా రూపుమాపుతూ దాంతోపాటు పేదరికాన్ని కూడా పూర్తిగా నిర్మూలించాలి అని ఇవాళ ఏదో ఒక పథకం పేరు చెప్పి పేద వర్గాలకు అందరికీ కూడా సంక్షేమ పరిపాలన అందిస్తూ ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇన్ని సంక్షేమ పరిపాలన ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటిదాకా భారతదేశంలో ఎక్కడా కూడా లేదు మొట్టమొదటిసారిగా జగనన్న ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ఇవాళ పేదరికాన్ని రూపుమాపుతూ పూర్తిగా పేదరికాన్ని నిర్మూలిస్తూ కుల వివక్షని కూడా పూర్తిగా నిర్మూలిస్తూ మరి ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ఈ యొక్క ఆశయాలతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించాలి పూలే ఆశయ సాధనలో ముందుకు వెళ్తూ ఉన్నారు మరి ఇవాళ నేనే ఒక ఉదాహరణ ఉభయ గోదావరి జిల్లాలకి తలమానికమైన రాజమహేంద్రవరం పార్లమెంట్ సీటు మునుపెన్నడూ కూడా బీసీలు కేటాయించడం జరగల మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీలకు కేటాయించడంతో పాటు అత్యధిక మెజారిటీతో కూడా గెలిపించడం కూడా జరిగింది ఇలాగ ఎన్నో ఉదాహరణలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నాయి మరి అక్షరాల 2 లక్షల పైచిలకు కోట్ల రూపాయలు బడుగు బలహీన వర్గాలకి ప్రత్యేకించి పేద వర్గాలకి మరి సంక్షేమ పరిపాలన అందించారు ఇవన్నీ కూడా పూలే ఆశయ సాధనలో మరి ముందుకు వెళ్తూ ఉన్నారు మరి అనేక రంగాల్లో కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా పైకి రావాలి అనే ఆకాంక్షతో ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ మరి ఫూలే గారికి అందరి తరపున కూడా ఘన నివాళులు తెలుపుతా ఉన్నాం
మనందరి ఆదర్శనేత మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి ఈ రోజు దేశవ్యాప్తంగా పూలే గారి జయంతి వేడుకల్ని అన్ని వర్గాల ప్రజలు కూడా పూలే గారు చూపిన బాట ఆయన ఆ రోజుల్లోనే బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి విద్యాపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి పూలే గారు పూలే గారి భార్య సావిత్రి పూలే గారు ఇద్దరు కూడా కలిసి మన వర్గాల ప్రజలకు ఒక మెట్టు ఎక్కించాలన్న ఆలోచన 197వ సంవత్సరం అంటే ఆయన జన్మించిన తర్వాత ఆ బాటలు ఈ రోజు భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాలు ఉంటే పూలే గారి ఆశయాల్ని తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి అమలు చేసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ మన జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరం కూడా ఈ రోజు జగనన్న పూలే గారి బాట ప్రతి బడుగు బలహీన వర్గాల నోట కూడా వినిపించే మాట ఏదైనా ఉందంటే పూలే గారి చూపిన ఆలోచన విధానం ఈ రోజు సామాజిక న్యాయ నిర్మాతగా భారతదేశ చరిత్ర పుటల్లో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా పూలే గారి బాటని మాటని అమలు చేసి చూపించిన మన ముఖ్యమంత్రి మన జగనన్న అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన రాష్ట్రాన్ని చూసి మన ముఖ్యమంత్రి మన జగనన్నను చూసి మిగిలిన రాష్ట్రాలు సైతం ఏ విధంగా ఈరోజు నిజంగా చెప్పాలంటే 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రుల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఆ సీట్లో కూర్చోబెట్టిన దగ్గర నుంచి ఈ రోజుకి కరెక్ట్గా మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం 25 మంత్రుల్లో 17 మందిని కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయ నిర్మాతగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు ఈరోజు చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు సామాజిక న్యాయం మీద చర్చకు వస్తారా బీసీల మీద చర్చకు వస్తారా ఎస్సీల మీద చర్చకు వస్తారా మైనారిటీల మీద వస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం కూడా గళవెత్తవలసిన పరిస్థితి అసలు సామాజిక న్యాయానికి నిర్వచనమే మన ముఖ్యమంత్రి అయితే మన జగనన్న అయితే చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్పండి లోకేష్కి ఒకటే చెప్తాం 25 మంది మంత్రుల్లో 17 మంది సామాజిక న్యాయానికి సంబంధించిన వాళ్ళు ఉంటే నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అబ్బాయిలు లోకేష్ పాదయాత్రలు కానీ 17 మంది మంత్రుల్ని ఇంకోటి పెంచి 18 మంది మంత్రులు చేస్తామని చెప్పి చెప్పలేకపోయాడే సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం ఇది చరిత్ర పుటల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా అయితే భారతదేశ చరిత్రలో నిలబడిపోతాడో మన జగనన్న భారతదేశ చరిత్ర పుటల్లో అట్ల లిఖిత అక్షరాలతో నిలబడిపోతాడని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఆయన బాటలోనే మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అవ్వచ్చు ఈనాటి కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు సామాజిక న్యాయం జగనన్నను చూసి నేర్చుకోవాల్సిందే మన బాట పూలే బాట జగనన్న బాట అంబేద్కర్ బాట దీన్ని మనం తూచా తప్పకుండా ఆచరిస్తామని చెప్పి చెప్తూ మరొకసారి మనందరి ఆదర్శప్రాయుడు బడుగు బలహీన వర్గాల నేత మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం శాసనమండలి సభ్యురాలు సునీత గారు ఈరోజు కేంద్ర కార్యాలయం వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడానికి వచ్చినటువంటి పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరి పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే గారు మరి సమాజంలో బలహీన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం ఒక సామాజిక ఉద్యమకారునిగా కులరహిత వర్గరహిత సమాజం కోసం మరి ఆ రోజు 2 శతాబ్దాల క్రితమే ఆయన ఈ వర్గాల కోసం ఒక సంఘ సంస్కర్తగా
ఒక పోరాట యోధినిగా మరి అనేక సమస్యలపై వైద్యం అనుకోండి విద్య అనుకోండి రైతాంగం పట్ల కూడా ఒక కార్మిక కర్షక నాయకునిగా ఆదర్శంగా సమాజానికి 200 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి నాయకుడు పూలే గారు మరి ఆయనని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి బాబు అంబేద్కర్ గారు కూడా మరి ఆయనని స్ఫూర్తిగా తీసుకొని మరి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకి స్ఫూర్తిగా నిలిచినటువంటి నాయకులు వీళ్ళిద్దరు ఈ మాసంలో ఈ ముగ్గురు నాయకుల్ని మనం గొప్పగా దేశానికే గొప్ప నాయకులుగా చెప్పుకునే స్మరించుకునే నాయకులు జ్యోతిరావు పుల్లే గారు అంబేద్కర్ గారు జగజీవన్ రామ్ గారిని ఈ మాసంలో మనం వాళ్ళని స్మరించుకుంటూ మరి దేశానికి ఆదర్శంగా నిలవంటి నాయకులు వీరందరూ వీరిని ఆదర్శంగా తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకంటే పూలే గారు అంబేద్కర్ గారు వీరందరూ కూడా బలహీన వర్గాలు ఎప్పుడైతే విద్యావంతులు అవుతారో ఆ రోజే వీళ్ళ తరాతలు మారుతాయని చెప్పి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకులు మరి వాళ్ళకి రిజర్వేషన్స్ కూడా కల్పించారు సామాజిక న్యాయం అందాలని చెప్పి కోరుకున్నటువంటి మహానుభావులు వాళ్ళ యొక్క స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల్లోనే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా సామాజిక న్యాయం ధ్యేయంగా మరి విద్య వైద్య రైతాంగంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మరి వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా సమాజంలో వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతూ గత ప్రభుత్వాలు ఏమి కూడా చేయనటువంటి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎన్నో కార్పొరేషన్లు వేసి మరి వాళ్ళందరినీ కూడా సామాజిక న్యాయాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి సంక్షేమం కూడా అందిస్తూ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి వాళ్ళని గౌరవించి గుర్తిస్తూ ఎంతో ఆప్యాయంగా ప్రేమగా వాళ్ళ యొక్క సంతోషమే తన లక్ష్యంగా మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ముందుకెళ్తున్నారు. మరి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రోజుకొక కథనాలతో ఎంతో దుష్ప్రచారాలు చేస్తూ ముఖ్యమంత్రి గారికి వచ్చినటువంటి స్పందన చూసి ఓర్చుకోలేకనే ప్రతిపక్షాలు ఈరోజు అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేస్తున్నాయి. వాటన్నింటిని కూడా మనం ఎదిరించి ముందుకు పోయి జగనన్న ఏదైతే బడుగు బలహీన వర్గాలకు మంచి చేస్తున్నాడో సంక్షేమం అందిస్తున్నాడో దాదాపు ఈ 4 సంవత్సరాల్లోనే దేశ చరిత్రలో డీబీటీ ద్వారా మరి 3 లక్షల కోట్ల రూపాయలు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ పచ్చ మీడియా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనకి ఆదర్శంగా పూజిస్తున్నటువంటి నాయకులు పూలే అంబేద్కర్ గారు వారిని ఆశీర్వదించుకొని ఈరోజు ఈనాటి మరి పూలే అంబేద్కర్ గారుగా మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. మరి జగనన్నే మా భవిష్యత్తు, జగనన్నే మా నమ్మకం అని చెప్పి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఎంతో రెస్పాన్స్గా ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా జగనన్న పథకాలు జగనన్న సంక్షేమాలు మాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తున్నాయి, మా అన్న మా తమ్ముడు మా తండ్రి మా కొడుకు అని చెప్పి ఎంతో ఆదరిస్తున్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి జగనన్నకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అన్ని వర్గాల ప్రజలు అక్క చెల్లెలు రైతులు మేధావులు విద్యార్థులు బడుగు బలహీన వర్గాలందరూ కూడా జగనన్న కండగా నిలబడాలని చెప్పి మరి 2024లో జగనన్న టార్గెట్ ఏదైతుందో 175 ఖచ్చితంగా ఆ దిశగా మరి నాయకులము ప్రజలందరూ అడుగులేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమం నేరుగా నాగార్జున గారు మంత్రి గారికి పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే పెద్దలందరూ కూడా చెప్పారు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాల్ని గౌరవ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మరింతగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని తీసుకుంటుందని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇతరులతో ముగిస్తాను. థ్యాంక్ యూ అంటారు. పండిట్ రామ్ నారాయణ్ గురుజీ వారి శ్రీ శ్రీ జ్యోతిషాలయం ఏ సమస్యకైనా సంప్రదించండి 9666531139.